नमस्ते वेलकम टू कॉलेज टीवी तेलंगाना राष्ट्र में गत कोई रोजल का गवर्नर वर्सेस राष्ट्र मुख्यमंत्री कल्वकुंट्ल चंद्रशेखर राव मध्य माटल युद्ध कोनसागुता उंदी दांतो पाटू नेडु रिपब्लिक डे हाईकोर्ट तीर्पुनिच्चिंदी केन्द्र गाइडलाइंस प्रकारं गणतंत्र दिनोत्सव सेलिब्रेशन जरपाल्सिंदनि चेप्ते राष्ट्र मुख्यमंत्री खम्मंलो मीटिंग पेट्टुकुन्नप्पुडु करोना गुर्तुकु राले गानी इन्नल्लेंदी मल्ला करोना मुंदर वेसुकुंडु करोना उंडडं वल्ल मेमु केन्द्र गाइडलाइंस प्रकारं मेमु चेयलेकपोतामनि चेप्पि एदो कोत्त ప్రకటన తీసుకొని వచ్చిండు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలకు అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి, అయినా ఎవరు మాట్లాడరు, అధికారపడి సంబంధించిన నాయకులు అంతకుమించి స్పందించరు. సో ఇవన్నీ అంశాలపై మాతో పాటు మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే చొప్పదండి ఫైర్ బ్రాండ్ బొడిగే శుభక్క మనతో పాటు ఉన్నారు. అక్క నమస్తే. అక్క బాగున్నారు అక్క? చాలా రోజుల తర్వాత హుజూరాబాద్లో చూసినాం మీ ఫైర్ స్పీచ్ మునుగోలో చూసినాం. ఆ తర్వాత చాలా రోజుల నుంచి మేము కూడా ఇంటర్వ్యూ ఇద్దాం ప్రయత్నం చేస్తూ ఉంటే, సో ఎలక్షన్ దగ్గర పడుతున్న తరణంలో మీరు చొప్పదానిలో కాస్త అందుబాటులో ఉండి ప్రజల సమస్యల కోసం కొట్లాడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఓకే, ఎనీవే అక్క, మొత్తం మీకు తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ తమిళసాయి వర్సెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది, ఎట్లా చూస్తూ ఉన్నారు మీరు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్ర మహిళా గవర్నర్ గారిని అవమానపరుస్తారు, సమాజం అంతా చూస్తుంది. గవర్నర్ గారు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారిని అవమానపరచలే, ముఖ్యమంత్రి గారిని గౌరవిస్తుంది, ప్రభుత్వాన్ని కూడా గౌరవిస్తుంది. ఎందుకంటే ఆమె ఒక గవర్నర్, ఈ రాష్ట్రానికి మొట్టమొదటి ప్రథమ పౌరురాలు తాను ఒక మహిళా గవర్నర్. చాలా హూందాగా ఆమె ఒక డాక్టర్గా ప్రజలకు సేవ చేసిన వ్యక్తిగా తనకు ఒక గొప్ప పేరుంది కాబట్టి మంచి గవర్నర్గా ఈ రాష్ట్రంలో ఒక పేరు తెచ్చుకుంటుంది. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏంటంటే అది ఒక దూర బానిసల లెక్క పనిచేయాలని, బాంచర్ కాల్మొక్త దొర అని కొందరు ప్రభుత్వ ఉద్యోగస్తులు చేస్తారు కదా, అంటే గవర్నర్ మనసులో మాట కావచ్చు. కానీ ఆమె గవర్నర్, నువ్వు ఇచ్చిన బీఫామ్ మీద గెలిచిన ఆమె కాదు, ఏదో నువ్వు వేసిన భిక్ష కాదు గవర్నర్ పదం అనేది, నువ్వు చెప్తే చేయాలన్న రూల్ ఏం లేదు. తన గవర్నర్గా తన ఏం చేయాలో ప్రజలకి ఎలా మెదలాలో, మీకు ఎలా గౌరవం ఇవ్వాలో ఆమెకు తెలిసిన వ్యక్తి తను. కాబట్టి గవర్నర్ గారిని అవమానపరుస్తుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీ. కాకపోతే ఏంటంటే గవర్నర్ బీజేపీకి అనుకూలంగానే ప్రవర్తిస్తుందని చెప్పి పదే పదే వాళ్ళు కూడా అంటా ఉన్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా గవర్నర్ గారు ఉండే, తనను కూడా అందరు గట్లే అన్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీని ఆమె ఎక్కడ సపోర్ట్ చేసినట్టు కనపడుతుంది? బండి సంజయ్ అన్న జైలుకు పోయిండు, గవర్నర్ గారు సపోర్ట్ చేస్తే మేము జైలుకు పోవద్దు, మేము అరెస్టులు కావద్దు, మా మీద కేసులే కావద్దు. బొడిగే శోభక్ కూడా జైలుకు పోయింది. చిన్న కార్యకర్త కూడా ఇవల్ల విపరీతమైన కేసులు పెడతారు. ఆమె ఎక్కడన్నా మీలాంటి మీడియా మిత్రుల ముందు ఎక్కడన్నా బీజేపీ అనే పదం మాట్లాడుతుందామే, ఒక గవర్నర్గానే ఉంటుంది. కాబట్టి వాళ్ళు కావాలని బురద చల్లుతారు. ఆయన కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు పెట్టిన వాళ్ళే గవర్నర్ ఉంటారు. ఈ 80,000 పుస్తకాలు చదివిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గీత తెలవకుంటే ఎట్లా? అవునా కదా, కాంగ్రెస్ అధికారంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టుతుంది ఇక్కడ గవర్నర్ గా. ఇక గీత తెలవకుంటే కేసీఆర్ ఏ ముఖ్యమంత్రి? 80,000 పుస్తకాలు చదివిన అర్థం ఏముండదు ఆయనకు. ఉద్యమ ద్రోహి ఈటల రాజేందర్ రాజీనామా భిక్షతోటి అది మేము కూడా అనాల్సింది, ఎందుకంటే కౌశిక్ రెడ్డి గవర్నర్ మీద కొన్ని వ్యాఖ్యలు చేసిన ఆ మాటలు మేము అనలేదు, మీరు కూడా చూసే ఉంటారు. సో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఏ రకంగా వస్తూ ఉన్నారు, ఉద్యమ ద్రోహి చేసిన వ్యాఖ్యలు? రాష్ట్ర ముఖ్యమంత్రే పెద్ద ద్రోహి, తెలంగాణ ఉద్యమకారుల పట్ల ద్రోహం చేసినోడు రాష్ట్ర ముఖ్యమంత్రి. కౌశిక్ రెడ్డి అన్నట్టు ఆయనే తెలంగాణ ఉద్యమకారులము ఉద్యమం చేస్తున్న మేము మీలాంటి మీడియా మిత్రుల మీద, ఓయు బిడ్డల మీద, ఉద్యమకారుల మీద రాళ్ళేసి నానా బూతులు తిట్టినోడు కౌశిక్ రెడ్డి మానుకోవటం మీద. అలాంటి ఒక రౌడీ షీటర్, విపరీతమైన రౌడీ షీటర్ కేసులు ఉన్నాయి ఆయన మీద. ఇలా అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి పోలీసు వాళ్ళు ఏమనలేకపోతారు. ఒక రౌడీ షీటర్ కేసులు ఉన్నాడు, చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆ వ్యక్తిని టీఆర్ఎస్ పార్టీలకు తీసుకొని కేసీఆర్ కేటీఆర్
ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందంటే ఇక వీళ్ళంతా దిగజారే రాజకీయాలు చేస్తున్నారా వీళ్ళు అసలు వీళ్ళు ఏమనుకుంటారు ఒక రౌడీ షీటర్ కి ఎమ్మెల్సీ పదవి ఇస్తారా తెలంగాణ ఉద్యమకారులను కొట్టినోడు కదా అవును మానకోట తెలంగాణ ఉద్యమకారులను తరిమి కొట్టినోడు కదా మానకోట మీద విద్యార్థులను కొట్టినోడు కదా కౌశిక్ రెడ్డి కాబట్టి గలాంటి కల్చర్లెస్ కల్చర్లెస్ వ్యక్తి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కేసీఆర్ కేటీఆర్ మూర్ఖత్వం కాబట్టి వాళ్ళ అండదండలు చూసి వల్ల నిన్న కౌశిక్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ అండి ఒక మహిళా గవర్నర్ ఈ మూర్ అంటే కౌశిక్ రెడ్డి రౌడీ షీటర్ కి ఏం తెలుస్తది గవర్నర్ గారి ఓదా ఆమె చదువు ఆమె గౌరవము ఆమె విలువలు ఈ రౌడీ షీటర్ కి తెలువది కాబట్టి రౌడీ లెక్క మాట్లాడిండు కౌశిక్ రెడ్డి ఆయన ఎమ్మెల్సీ కాదు ఒక రౌడీ లెక్క మాట్లాడిండు అందుకే ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా పెట్టమని ఫైల్ పంపించినప్పుడే ముఖ్యమంత్రి గారు ఫైల్ పంపించినప్పుడే మొత్తం ఆయన చరిత్ర తీసుకున్నది గవర్నర్ గారు అవును ఇలాంటి వ్యక్తికి ఇవ్వకూడదు ఈ విలువైన ఎమ్మెల్సీ పదవి ఇవ్వకూడదనే మొత్తం చరిత్ర తీసుకొని పక్కకు పెట్టింది మరి ఆ ఫైల్ పక్కకు పెట్టినప్పుడన ఈ కేసీఆర్ కేటీఆర్ కు సోయి రానుండే జ్ఞానం రానుండే బుద్ధి లేదా వీళ్ళిద్దరికి నిన్న గవర్నర్ గారిని అనరాని బూతు అవును తమ్మి మీరు తల్లి కడుపులకు వెళ్ళొచ్చును నేను తల్లి కడుపులకు వెళ్ళొచ్చును కానీ కౌశిక్ రెడ్డి తల్లి కడుపులకు వెళ్ళొచ్చినా మరి ఎక్కడికి వెళ్ళొచ్చినా వాళ్ళ తల్లిని అడగాలి ఫస్ట్ అలా తల్లి ఆడి మనిషి అయితే నీ బిడ్డను ఎట్లా పెంచినో నాకు అర్థమైతలేదు కానీ అమ్మా నీ బిడ్డను కౌశిక్ రెడ్డిని చెప్పులు మెడకేయ్ పాత చెప్పుంటే పళ్ళు రాలగొట్టు నీ కొడుకును నువ్వు ఆడి మనిషివే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళ కూడా గవర్నర్ ఆమె గవర్నర్ ఒక మహిళ గంత బూతు పదం అంటే తల్లిగా నువ్వు ఎట్లా చూసుకుంటున్నావమ్మా కౌశిక్ రెడ్డి నీకు అక్క చెల్లెలు లేరు నీకు తల్లి లేదా నీ పెళ్ళం లేదా వీళ్ళందరూ ఏకమై నీ పళ్ళు రాలగొట్టాలి కౌశిక్ రెడ్డి ఏమంటే చాలా ఫైల్స్ గవర్నర్ దగ్గరనే ఆగిపోయినాయి ఆమోదించట్లేదని చెప్పి ఆరోపణలు చేస్తా ఉన్నాడు కదా ఇగో ఫైల్స్ ఆగిపోయినాయా పెండింగ్ పెడతందా నువ్వు రూల్ ప్రకారం మాట్లాడు అంటే నువ్వు ముఖ్యమంత్రివా మరి నీ ముఖ్యమంత్రి మాట్లాడరా నీ క్యాబినెట్లో ఉన్న మంత్రులు మాట్లాడరా నువ్వు మాట గౌరవంగా మాట్లాడు గవర్నర్ గారు ఈ ఫైల్ ఎందుకు పెండింగ్ పెట్టినావు ప్రెస్ మీట్లో మాట్లాడు దానికి తను జవాబు చెప్తుందా తను ఎలా చెప్తుందా పేపర్ మీద ఇస్తుందా ప్రెస్ మీట్ చెప్తుందా చెప్తుంది కానీ నువ్వు అంత పదం మాట్లాడమేంది ఫైల్ అని మనిషి పెట్టుకుంటుంది అని అంటే అది ఏం పదము అంటే అది రౌడీ మాట్లాడే మాటలు రౌడీ షీటర్ కాబట్టి నువ్వు రౌడీ షీటర్ మాటలు వేస్తున్నాయి కౌశిక్ రెడ్డి అవునా కదా ఈ తెలంగాణ మహిళకు నీకు తెలుసో తెలియదు నువ్వు రౌడీ షీటరు కౌశిక్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళా లోకానికి ఒక చరిత్ర ఉంది మహిళలకు నా ఆడబిడ్డలకు నా అక్కలకు నా తల్లులకి సమ్మక్క సారక్క వారసత్వాన్ని పుచ్చుకున్న బిడ్డలం మేమంతా చాకలి ఐలమ్మ వారసత్వాన్ని పుచ్చుకున్న బిడ్డలం మేమంతా మహిళలం రాణి రుద్రమాదేవి రోషం కల్ల బిడ్డలం మేము మిస్టర్ కౌశిక్ రెడ్డి గ్రామాలలో ఊర్లలో తిరగలేవు బిడ్డను ఒక మహిళా గవర్నర్నే అనరాని పదం మాట్లాడినవు నీ తల్లిని అడుగు నువ్వు ఎక్కడికి వెళ్ళి పుట్టినవో నువ్వు వెంటనే మా గవర్నర్ మహిళా గవర్నర్ను నువ్వు మాట మాట్లాడినందుకు మిస్ అయినందుకు మా గవర్నర్ గారికి ఈ భారతదేశంలో ఉన్న మహిళలకి తెలంగాణ రాష్ట్రంలో నీకు అంతగా చెప్పాలతదో రాదో కానీ ఈ తెలంగాణ ఉన్న రాష్ట్రంలో ఉన్న మహిళలకు అందరికి కూడా నువ్వు క్షమాపణ చెప్పాలని బొడిగే శోభక్కగా నేను డిమాండ్ చేస్తున్నా నువ్వు క్షమాపణ చెప్పకుంటే నువ్వు ఏ గ్రామాలలో తిరగలేవు బిడ్డ నువ్వు తిరిగితే చెప్పులతో షీపుర్లతో నా మహిళలు నిన్ను కొడతారు నీకు బుద్ధి చెప్తారు కౌశిక్ రెడ్డి నోరు దగ్గర పెట్టుకో అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని బొడిగే శోభక్కగా డిమాండ్ చేస్తున్నా కౌశిక్ రెడ్డి మహిళా గవర్నర్ను అనరాని పదం అంటే కేసీఆర్ ఎందుకు ఖండిస్తలేడు కేటీఆర్ ఎందుకు ఖండిస్తలేడు కవితమ్మను సారా రాని అయిపోయింది లిక్కర్ రారాని అయిపోయిన కవితమ్మ మీద ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే దాడులు చేస్తారు ధ్వంసం చేస్తారు ఇళ్ళ మీదకి పోయి ఈ మనుషులని కొడతారు ఇళ్ళల్లో ఉన్న వస్తువులను దాడులు చేస్తారు మరి వాళ్ళ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అని చెప్తున్న నీ కౌశిక్ రెడ్డి అంత మాట గవర్నర్ గారిని మాట్లాడితే ఎందుకు మాట్లాడలేకపోతారు ఎందుకు ఖండించలేకపోతారు కవితమ్మ నువ్వు ఆడిదానివి కాదా నువ్వు ఆడి మనిషివి కాదా మన గవర్నరు మహిళ కాదా నిన్నట్టు కాదా కౌశిక్ రెడ్డి నిన్నట్టే కదా నిన్నట్టే నిన్నట్టుగా భావించే నీ చెప్పుతోని కౌశిక్ రెడ్డిని కొడతావా
నీ అయ్య శంపుతోని కొట్టిస్తావా కౌశిక్ రెడ్డిని, క్షమాపణ చెప్పించు కవితమ్మ, చెప్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నా. నిజంగా తమ్మి, కౌశిక్ రెడ్డి చరిత్ర తెలిసి మాలాంటి ఉద్యమకారులను పక్కకు పెట్టి కౌశిక్ రెడ్డి చరిత్ర తెలిసి ఎలా ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తమ్మి రాష్ట్ర మూర్ఖుడు ముఖ్యమంత్రి ఎలా సపోర్ట్ చేస్తారు? ఇవాల కౌశిక్ రెడ్డి అలా మాట్లాడడానికి ముమ్మాటి కారణము కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ నోర్లు కంట్రోల్ పెట్టకపోవడం, వాళ్ళ చరిత్రలు తెలిసి కూడా వాళ్ళకు పదవులు ఇవ్వడం అంటే వీళ్ళే మూర్ఖులు. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ కౌశిక్ రెడ్డి మా మహిళా సమాజానికి గవర్నర్ గారికి మోకాళ్ళ మీద మోకరిల్లి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. ఏమన్నా చర్యలు ఉండే అవకాశం ఉన్నట్టు ఏమన్నా కనిపిస్తా ఉందా? అంటే ఒక గవర్నర్ని పట్టుకొని ఒక మహిళను పట్టుకొని ఈ రకమైన వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి మీద ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా. మహిళలే పార్టీలు కాదు ఇక్కడ, అంటే కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ పార్టీ కాదు, ఇంకో పార్టీ కాదు, ఇంకో పార్టీ కాదు, మహిళలే కౌశిక్ రెడ్డి క్షమాపణ అడగకుంటే రేపు ఊర్లలో తిరగనియరు, ఊర్లలో షెప్పులతో షీపుర్లతో కొడతారు, ఊరుకోరు. ఓకే. ఈ మధ్య హుజరాబాద్ లో కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీ నాయకుడు ఈటల రాజేందర్ పైన రెచ్చిపోతుంటాడు, ఈటల రాజేందర్ గెలిపించినంత మాత్రాన హుజరాబాద్ గడ్డకి ఏమైనా చేసినది ఏమైనా ఉందా అని ఈటల రాజేందర్ మీద విరుచుకుపడతా ఉన్నాడు ఈ మధ్య. ఇప్పుడు కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఆయన స్థాయి కాదు అసలు. ఓకే. ఆయనకు ఏం తెలుస్తుంది అంటే వాళ్ళని కొట్టాలి వీని కొట్టాలి, పోలీస్ స్టేషన్లు కేసులు తప్ప ఆయనకు ఉద్యమకారుల చరిత్ర, ఉద్యమ చరిత్ర ఇవి తెలియనోడు. కాబట్టి ఈటల రాజేందర్ అన్న కానీ ఉద్యమకారుల కాలు దుమ్ము విలువ కాదు. బొడిగ శోభక్కగా చెప్తాన్నా, ఉద్యమకారులు ఇప్పుడు ఈటల రాజేందర్ అన్న అంటే అందరు అన్నట్టు ఉద్యమకారులు అన్నట్టు, మేం పడ్డ కష్టమే, మేం తెచ్చిన తెలంగాణలనే ఎమ్మెల్సీ అనే పదవి భిక్షరాని ఆయన, మేమేసిన ఎంగిలి మెతుకులు, మేమే కొట్లాడి తెలంగాణ లేకుంటే ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేటోడా? నీకు ఎమ్మెల్సీ పదవచ్చునా? నువ్వు తెలంగాణ ద్రోహివి కదా, అవునా కాదా? కాబట్టి నువ్వు ఈటల రాజేంద్రను విమర్శించే హక్కు నీకు లేదు. మేమేసిన భిక్ష, మేము మేమేసిన ఎంగిలి మెతుకులు తినటోనివి నువ్వు. ఓకే. కాబట్టి ఉద్యమకారులను ఉద్యమకారుల జోలికి రాకు కౌశిక్ రెడ్డి. నీకు నీ పార్టీకి కొవ్వెక్కినట్టున్నది బాగా, నీ నోరుకు నీకు కొవ్వెక్కినట్టున్నది. నీ అవ్వే బుద్ధి చెప్పాలి, నీ తల్లి, నీ పెళ్ళం, నీ అక్క జైలలో బుద్ధి చెప్పాలి. ఓకే అక్క. ఇక జగిత్యాల ఇష్యూ చూసుకుంటే అధికార పార్టీ సంబంధించిన మున్సిపల్ చైర్మన్నే ఆమె సంజయ్ అనే ఎమ్మెల్యే వేధింపులు భరించలేక రాజీనామా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక అధికార పార్టీలో కూడా మహిళలకు కూడా గౌరవం లేనట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది కదా. అయితే ఇప్పుడు చాలా బాగా అనిపించింది నాకు కూడా. అవును. ఇప్పుడు ఆమె ఒక మహిళ, పద్మశాలి బిడ్డ, బీసీ బిడ్డ, ఆమెకు చైర్ అంటే ఒక చైర్గా చైర్మన్గా ఇస్తూ పవర్స్ లేకుండా చేసి ఒక బీసీ బిడ్డని అవమానపరిచి ఒక మహిళని అవమానపరిచి రకరకాలుగా వేధింపులు చేస్తాన్రని, నా కుటుంబాన్ని నన్ను వేధింపులు చేస్తాన్రని సాలు దొర ఇక నాకు ఈ పదవి అద్దని లోకల్ ఎమ్మెల్యే డాక్టర్ కాదాయనే కేసీఆర్ అంటే కేసీఆర్ గడీల పాలన చూపిస్తాడు, దొర ఈజం చూపిస్తాడు, ఇలా జగిత్యాల ఎమ్మెల్యే కూడా దొర ఈజం చూపిస్తాడు. కాబట్టి ఈ దొర ఈజం రాష్ట్ర ప్రజల మీద, గవర్నర్ గారి మీద, ప్రతిపక్ష నాయకుల మీద చూపించినట్టుగా ఆ దొర వారసత్వాన్ని పుచ్చుకున్నాడు సుట్టం సంజయ్ కుమార్, సంజయ్ రావు కాబట్టి జగిత్యాల ఎమ్మెల్యే అక్కడ ఆ చెల్లె మీద, ఆ చైర్పర్సన్ మీద అంటే ఒక చైర్మన్ మీద తట్టుకోలేకనే ఆ అమ్మాయి రాజీనామా చేసి ఆ చెల్లె రాజీనామా చేసి రావడం జరిగింది. అంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక మహిళ మున్సిపల్ చైర్మన్కే అవమానం జరిగిందని ఆమె అంత ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి ఏడుచుకుంటూ వస్తే మరి కవితమ్మ ఇప్పటి వరకు మాట్లాడలే? అయ్యో కవితమ్మ నోరు మడిపోయిందా ఏంది? నోటి మాట అత్తలేదు? నీ పార్టీ కదా, నీ ఎమ్మెల్యేనే కదా, మరి ఏం వేధించిండని ఇప్పటి వరకు ఏం ఖండించకపోతివి? అంటే బీసీ మహిళలు రాజకీయాలకు రావద్దు, ఎస్సీ మహిళలు రాజకీయాలకు రావద్దు, ఎస్టీ మహిళలు రాజకీయాలకు రావద్దు, మైనారిటీ మహిళలు రాజకీయాలకు రావద్దు. ఇవాళ అదే మున్సిపల్ చైర్మన్గా ఆ సంజయ్ కుమార్, సంజయ్ రావు చెల్లెనో అలా భార్యనో ఉంటే బాగుండు. ఆ మున్సిపల్ చైర్మన్గా ఆ సీట్లో ఆ ఎమ్మెల్యే భార్య ఉంటే
అంతే కదా. లేదా కవితమ్మకి ఇంకో షెల్ ఉంటేనో, ఇంకో అక్కు ఉంటేనో, లేదా మరదలు ఉంటేనో ఆ సీట్లో కూర్చుంటే ఏం బాధ ఉండకపో. ఆడ ఒక బీసీ బిడ్డ కాబట్టి అవునా కదా, ఒక బీసీ బిడ్డ కాబట్టి సీట్లో కూర్చునే పెట్టినట్టే కూర్చునే పెట్టి ముళ్ళ కిరీటం పెట్టి అవమానపరిచి, మెయిన్గా ఒక మహిళగా అవమానపరిచి ఆమె ప్రజలకు సేవ చేసుకోకుండా, ప్రజలకు దగ్గర అటాచ్మెంట్ లేకుండా దురైజం జీవించిండు కాబట్టి బయటకు వచ్చింది. అంటే అందుకే అంటున్నా నేను బొడిగే శోభక్కగా ఏమంటున్నా, నా వ్యక్తిగతంగా ఇది చట్టసభల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు జనాభా నిష్పత్తి ప్రకారము 50% చట్టసభల్లో మాకు అవకాశాలు రావాలి, రాజకీయ అవకాశాలు రావాలి. వస్తే ఇలాంటి సమస్యలు రావు, మేము చట్టాలు చేసుకునే కడ కూర్చుంటాం. 33% బొడిగే శోభక్క వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే మళ్ళీ గీసొంటలు అత్తారు, ఎమ్మెల్యే భార్యలు, ఎమ్మెల్యే చెల్లెళ్ళు, ఎమ్మెల్యే అక్కలు అత్తారు. మాలాంటి ఉద్యమకాలు రావడానికి అవకాశం లేదు. అందుకే చట్టసభల్లో అది ఎప్పుడు అవకాశం వస్తుందో, ఆ రోజు ఎప్పుడు వస్తుందో కానీ నా కళ. అంటే అన్ని మహిళా సంఘాలు ఒకప్పుడు ఉద్యమాలు చేసినాయి, విప్లవ పార్టీలో ఉన్న మహిళా సంఘాలన్నీ కూడా చట్టసభల్లో మహిళలకు 50% చట్టసభలో అవకాశం ఉండాలని. ఆ రోజు వస్తేనే ఇలాంటి జగిత్యాల ఎమ్మెల్యే లాంటోడు, కేసీఆర్ లాంటోడు, కేటీఆర్ లాంటోళ్లకు బుద్ధి చెప్తాం. మేమే చట్టాలు తీసుకునే కాడు ఉంటాం, మేమే ఆ నిర్ణయాలు తీసుకునే కాడు ఉంటాం. కానీ ఇప్పుడు మీ భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చే ఆలోచన ఉందా మరి మహిళలకు ఎక్కువ శాతం? అంటే రిజర్వేషన్ల కాడ తప్పకుండా అవకాశం ఇస్తారు కదా. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ అయిందనుకో, తప్పకుండా ఉంటుంది. అంటే బీజేపీ పార్టీలో పనిచేస్తున్న మహిళలకు ఉంటుంది, ఏ పార్టీలో అయినా రిజర్వేషన్ వస్తే మా వాట మాకుంటుంది. అంటే అందుకే అంటున్నా రిజర్వేషన్లో 50% వస్తే ఇంకా న్యాయం జరుగుతుంది, ఇంకా న్యాయం జరుగుతుంది. హత్యలు, అత్యాచారాలు, ఇప్పుడు వయసులో ఒక 7 సంవత్సరాల పాప మీద అత్యాచారం జరిగింది, వరంగల్లో 5 సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. అంటే చట్టాలు చేసుకునే కాడ మహిళలు ఉంటే, 50% మేము మహిళలు ఉంటే, చట్టాలు చేసుకునే కాడ చట్టసభలలో మేము మహిళలు ఉంటే ఇలాంటి చట్టాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇలాంటి మూర్ఖులు కూడా భయపడడానికి అవకాశం ఉంటుంది. అందుకే 50% రావాలి తమ్మి. అతి తొందరలో మాకు రిజర్వేషన్ చట్టసభలలో 50% వస్తే చాలా హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు అనేటివి తగ్గుతాయి. మహిళలు అనేవాళ్ళు స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం ఉంటుంది. ఒక 10 సంవత్సరాల బిడ్డ కూడా స్వేచ్ఛగా స్కూల్కి పోయే అవకాశం వస్తుంది, స్వేచ్ఛగా ఇంటికి వచ్చే రోజు కూడా వస్తుంది. ఓకే అక్క, ఇక మీ పార్టీ అంశానికి వద్దాం. ఏం జరుగుతూ ఉంది భారతీయ జనతా పార్టీలో, ఎంత మేరకు ఎంత లేదన్నా తొందరలో ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎంత మేరకు సిద్ధంగా ఉన్నారు? పార్టీ నిర్మాణం అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది. ఓకే, తెలంగాణ 119 నియోజకవర్గాలలో ప్రభారీలుగా, పాలకులుగా, ఫుల్ టైమర్స్ అందరం పనిచేస్తున్నాం కాబట్టి బూత్ కమిటీలు మాక్సిమం 90% బూత్ కమిటీలు పడ్డాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఎప్పుడు డిజాల్వ్ చేసుకున్నా మేము ఎన్నికలకైతే సిద్ధమవుతాం. అంటే మా పార్టీ పరంగా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా మా రాష్ట్ర అధ్యక్షుల వారు మాట్లాడినా, రాజేంద్రన్న మాట్లాడినా, ఎవరు సీనియర్ నాయకులు మాట్లాడినా, కిషన్ రెడ్డి అన్న మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా బీజేపీ పార్టీ సిద్ధంగా ఉన్నది. ప్రజల ఆశీర్వాదం, దీవెన కోసం చూస్తున్నాం. ప్రజలు కూడా ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రు, ఓసారి తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది, 2 సార్లు టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రు, రేపు బీజేపీ పార్టీ కూడా అధికారం ఇవ్వాలి 2023లో. చూద్దాం వీళ్ళ పాలన ఎలా ఉంటుందో. కేంద్రంలో వాళ్ళే ఉన్నారు కదా, రాష్ట్రంలో కూడా ఒకసారి అధికారంలోకి వస్తే పాలన బాగా జరుగుతుంది, చేస్తారన్న ఒక నమ్మకం, విశ్వాసం ఈ తెలంగాణ ప్రజలకు ఉంది. ప్రజల దీవెనతోని, ఆశీర్వాదంతోని తప్పకుండా 2023లో, మీ సపోర్ట్తోని కూడా తప్పకుండా 23లో మేము అధికారంలోకి వస్తాం, నమ్మకం, విశ్వాసం మాత్రం. సో గతంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కొట్లాటలు ఉండే, నేడు భారతీయ జనతా పార్టీలో కూడా అంతర్గతంగా కొట్లాటలు అవుతామని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది, ఎంతమేరకు వాస్తవం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఓ నిర్ణయం తీసుకుంటే రేవంత్ రెడ్డి అన్న కాళ్ళు గుంజేటోళ్ళు 99 మంది ఉన్నారు. అంతేనా కాదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉంటే 12 మంది ఎందుకు టీఆర్ఎస్లో జైన్ అవుతారు? కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి టీఆర్ఎస్లో పోయినరు. ఇక 12 మంది మీదనే ఎలాంటి నిర్ణయం తీసుకొని ఓ యుద్ధం ప్రకటించలేదు కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటి, కేసీఆర్ ఏది చెప్తే అది నడుస్తుంది. ఎందుకంటే ఖమ్మం బహిరంగ సభలో చూసినాం, ఓ కాంగ్రెస్ నాయకుడిని సంఖలో పెట్టుకొని ఢిల్లీ ముఖ్యమంత్రి గారికి మంచి దగ్గర ఫ్రెండ్, నాకు అనుకూలంగా ఉంటాడని పరిచయం చేయించారు. అదే బొడిగే శోభక్క అట్లుంటుందా అనుకుందాం, మా మా పార్టీలో ఎవరైనా అట్లా చేస్తాడా?
మా దగ్గర రావాలంటే కరెంట్ తోని చెలగాటం అన్నట్టు ఉంటది కాబట్టి టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి తమ్మి మేము తప్పకుండా మా దాంట్లోతే ఏం కిరికిరి లేవు ఏం లేవు తమ్మి ఈ దేశ ప్రధానమంత్రి గారి నిర్ణయాలు దేశ ప్రధానమంత్రి గారు నాయకత్వంలో కార్యకర్తలుగా పనిచేస్తున్న బిడ్డలం అధికారం రావడమే లక్ష్యం డబుల్ ఇంజన్ సర్కార్ కోసం పనిచేస్తున్న బిడ్డలం సో నిన్న ఈటల రాజేందర్ మీ నాయకుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి అన్ని పార్టీలలో కేసీఆర్ కోవట్లు ఉన్నారని చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీలో కూడా కేసీఆర్ కోవట్లు ఉన్నారా అంటే అన్న బీజేపీ పార్టీలో ఉన్నారని అనలేదు అన్ని పార్టీలో అంటే బీజేపీ పార్టీ కూడా వస్తుంది కదా లేదు లేదు అంటే అక్కడ బీజేపీ పార్టీలో ఉండైనా బీజేపీ పార్టీలో ఉన్నట్టు ఎట్లా అంటాడు అది కాదు కానీ కాంగ్రెస్ లో ఇంకా బయట ఉన్న వాళ్ళంటే ఇప్పుడు మీరే కాదు అంటే ఇప్పుడు మాకు ఒక ధైర్యం ఏందంటే మీలాంటి సోషల్ మీడియా వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్సే మాకు బలం ప్రతిపక్ష నాయకులకి అంటే ఇప్పుడు మీడియా మిత్రులని చాలా మందిని కోవట్గా పెట్టుకున్నారు మెయిన్ మెయిన్ పత్రికలు ఛానల్స్ అన్నీ కూడా అప్పుడు పోయినాయి కొనేసిండు కేసీఆర్ అంటే మీలాంటి వాళ్ళు మాకు రక్షణగా ఉన్నారు కొందరు బయట ఉన్న వాళ్ళు కూడా ఆయన కోవట్గా పనిచేస్తారు కేసీఆర్ కానీ బీజేపీ పార్టీలు లేరు రాజేంద్రన్న కూడా ఒక పెద్ద నాయకుడు రెండుసార్లు మంత్రి చేసినోడు ఉద్యమకారుడు అలా నోరు జారరు ఎందుకంటే జాతీయ పార్టీలో ఉన్న వాళ్ళం కదా నోరు జారే వ్యక్తి కాదు ఇదేదో పడని ఛానల్ మాత్రమే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నాను సో ఇప్పుడు మీ పార్టీలో ఉన్న ఎంపీలు ధర్మపురి అరవింద్ కావచ్చు లేకపోతే బండి సంజయ్ గారికి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొని ఇక్కడ ఈటల రాజేందర్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుసా ఉంది ఎంతమేరకు భారతీయ జనతా పార్టీ ఈ వైపు చూస్తూ ఉన్నది అంటే అది పెద్ద నాయకులు తీసుకునే నిర్ణయం తమ్మి బుడిగే శోభక చెప్పేంత మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అలాంటిది నాకైతే ఏం లేదు తమ్మి చూద్దాం ఇలాంటి ఛానల్ ద్వారానే పెద్ద నాయకుల ద్వారానే విందాం అంటే ఎవరు ఏంది అనేది పెద్ద నాయకులు నిర్ణయిస్తారు కదా కాబట్టి ఎటు చేసి ఈ పార్టీ బీజేపీ పార్టీ అయితే ఇక్కడ మేము అధికారంలోకి రావడం కోసము అధిష్టానం నిర్ణయం తీసుకొని నిర్ణయాన్ని ప్రకారం పనిచేస్తాం ఓకే ఇంకొక అంశం మీద మీరు ఖచ్చితంగా మాట్లాడాలక వచ్చే నెల 17 తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి సచివాలయాన్ని ఓపెన్ చేసుకుంటా ఉన్నాడు 6th ఫ్లోర్ అంట సో దానికి అంబేద్కర్ పేరు పెట్టుకున్న అంతవరకు ఓకే ఒకవేళ ఓపెన్ చేయాలనుకుంటే అంబేద్కర్ జయంతి రోజు ఓపెన్ చేసుకోవచ్చు కాకపోతే ఆయన బర్త్డే రోజే సచివాలయం ఓపెన్ చేసుకుంటున్నాడు ఎన్నలేంది అక్కడ అంబేద్కర్ విగ్రహం కన్స్ట్రక్షన్ అవుతా ఉంది దాని పక్కన అమరవీల స్థూపం కనిపిస్తూ ఉంది 9 సంవత్సరాల లేని సో ఇప్పుడు నేడు కడతా ఉన్నాడు కదా మళ్ళీ తెలంగాణ ప్రజల్ని మరో రకంగా మోసం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధమైనట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది సో ప్రజల ముందుకి ఏ రకంగా మీరు ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రగతి భవన్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఫామ్ హౌస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇవాళ సెక్రటేరియట్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ పేద ప్రజల డబల్ బెడ్రూమ్ ఇండ్ల మీద ఎందుకు లేదు అని బుడిగ శోభకగా క్వశ్చన్ చేస్తాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా నువ్వు డబల్ బెడ్రూమ్ ఇండ్లను విజిట్ చేసినవా విజిట్ చేసినవా క్వాలిటీ ఉన్నాయా అని చూసినవా సంబరంగా బిడ్డల్ని పేదవాళ్ళను డబల్ బెడ్రూమ్ ఇళ్ళలో తోలినవా అంటే కేసీఆర్ గారి అహంకారం ఏంటంటే సెక్రటేరియట్ కట్టి దాని మీద 1000 కోట్ల రూపాయల పర్సంటేజ్ తీసుకొని ఓ శిలాపలక వేసుకొని దొర అంటే ఇలా కట్టిండు కల్వకుంట్ల కుటుంబం అంటే ఇలా ఉంటుంది అని చెప్పుకోవడం కోసమే కట్టించిండు ఎవరికి ఉపయోగపడుతుంది ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగాలు లేవని బాధపడుతున్నారు ఆ సెక్రటేరియట్ కట్టే డబ్బులనే నిరుద్యోగులకి ఇంటికి రెండు ఇస్తానండి కదా ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం ఇయ్యరాదు ఆడ పెట్టుబడి పెట్టినావు కదా ఆ బడ్జెట్లో కొన్ని 100ల కుటుంబాలకు ఉద్యోగ అవకాశం ఉపాధి అవకాశం కలిగించు కదా అవునా కాదు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకరు కట్టిన సెక్రటేరియట్లో నేను కూర్చోవడమా నేను కట్టిన దాంట్లో నేనే కూర్చోవాలి కానీ ఆయన బర్త్డే రోజు ఇనాగ్రేషన్ చేస్తాడా అది ఆయన గొప్పతనం కాదమ్మి ముఖ్యమంత్రి ఆలోచన విధానం ఎలా ఉండాలంటే ప్రజలందరూ 4 కోట్ల తెలంగాణ ప్రజలు సంతోషపడ్డప్పుడు నువ్వు ఉపాసం ఉన్నా ఏం కాదు నువ్వు ముఖ్యమంత్రి అవునా కాదా కానీ ప్రజలందరూ ఏడుస్తుంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు అవస్థ పడతా అంటే ఎట్లా అవస్థ పడతాడు మాకు 3 ఎకరాల భూమి ఇవ్వలే కేసీఆర్ ముఖ్యమంత్రి మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు ఇస్తానన్నావు మాకు ఇంటిగ్రేట్ ఉద్యోగాలు ఇవ్వలే మాకు నిరుద్యోగ భృతి లేదు మాకు రైతులకు రుణమాఫీ చేయలే దళితులకు దళిత బంధు ఇవ్వలే దళితుడిని ముఖ్యమంత్రి చేయలే హైదరాబాద్ నడిబొడ్డులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంచి విగ్రహం 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని పెట్టలే అని 4 కోట్ల తెలంగాణ ప్రజలు గింత
క్వశ్చన్ చేస్తారు కేసీఆర్ ఇవి సాల్వ్ చేసినప్పుడు నువ్వు సెక్రటరీట్ ఇనాగ్రేషన్ చేసుకుంటే నేను సంప్రమణ సో మొత్తానికి వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పిలిచే ఆలోచన ఉన్నది తెలుసుంది మనం కమ్మంలో జరిగిన బీఆర్ఎస్ మీటింగ్ కూడా చూసాం ఒక ముగ్గురు నలుగురు ముఖ్యమంత్రులను తీసుకొని వచ్చిండు దేశ రాజకీయాలకు వెళ్తున్నం కాబట్టి ఈ డెవలప్మెంట్ మొత్తం చూపించుకునే అవకాశం ఉంది దేశ రాజకీయాలు కూడా కొంతమేర ఆయనకు మేల్ జరిగే అవకాశం ఉంది కదా కేసీఆర్ కి ఎక్కడ మేల్ జరుగుతదమ్మ ఇప్పుడు కమ్మం పిలుచుకున్నాడు ఎవరు పిలుచుకున్నాడు ఢిల్లీ ముఖ్యమంత్రి పంజాబ్ ముఖ్యమంత్రి వాళ్ళు ఎవరు కవితమ్మకు లిక్కర్ రారా అని చేసినోళ్ళు వాళ్ళు కాపాడకతలేర కవితమ్మను సారా రారా అని చేసింది వాళ్ళే కాబట్టి ఆ ఇద్దరు ముఖ్యమంత్రుల్ని తీసుకొచ్చుకుంటేనే కేసీఆర్ కు కేసీఆర్ బిడ్డకు బతుకు అవునా కదా కేసీఆర్ బిడ్డకు అంటే చేసిన తప్పులో వాళ్ళ పాత్ర ఉంది కాబట్టి వాళ్ళని తీసుకొచ్చుకున్నాడు పెద్ద వింత ఏం లేదు అలా వింత ఏం లేదు ఇంకోటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి 80,000 పుస్తకాలు చదివినని చెప్తాడు కదా మీలాంటి మీడియా మిత్రులు ప్రెస్ మీట్ పెట్టి పిలిచి మరి 80,000 పుస్తకాలు చదివిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇదే పంజాబ్లో రేపు ఎన్నికలు వస్తే నీ బీఆర్ఎస్ పార్టీ మీద ఆడ క్యాండిడేట్ నిలబెడితే వాళ్ళు సపోర్ట్ చేస్తారా ఇదే ఢిల్లీ ముఖ్యమంత్రి ఢిల్లీలో రేపు నీ అభ్యర్థులు నిలబెడితే అని స్వాగతిస్తాడా ఆయన ఒప్పుకుంటాడా ఢిల్లీ ముఖ్యమంత్రి నీకు ఇంత తెలియదా అలా కాదు ఈ దీనిక మేధావులకు తెలుసు మీలాంటి మీడియా మిత్రులకు తెలుసు మాలాంటి ప్రతిపక్ష నాయకులకు తెలుసు ప్రజలకు తెలుసు కాబట్టి ఇదంతా ఒక డ్రామా బీఆర్ఎస్ అనే పార్టీ ఒక డ్రామా కేసీఆర్ బొంద కేసీఆర్ దవ్వుకుంటాడు తమ్మి ఇబ్బంది ఏం లేదు కానీ తెలంగాణ ప్రజలకు మోసం చేసినోడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓకే 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఎంతో కలగని ఎంతో ఆరాటపడి కొట్లాడి తెచ్చుకునే ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గోసలు మిగిలిచిపోతాడే తప్ప గాని తెలంగాణ ప్రజల ఊరగబెట్టింది ఏమీ లేదు సో తెలంగాణ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి అక్క చివరిగా ముఖ్యంగా 370 జీవో తోటి ఉపాధ్యాయులు అవసరాలు పడుతూ ఉన్నారు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు వాళ్ళ అవసరాలు పడుతున్నారు మీకు ఇంకా ఆందోళన చేస్తున్నారు ఈ సమస్యలకు ఒక పరిష్కారం దొరికేదాకా భారతీయ జనతా పార్టీ పక్షాన మీరు ఎందుకు కొట్లాడలేకపోతారు చాలా సమస్యలు ఎక్కువ సమస్యనే కాదు చాలా సమస్యలకు ఒక పరిష్కారం దొరికేదాకా మీరు ఎందుకు ఆ ప్రజలకు అండగా ఉండలేకపోతా ఉన్నారు తమ్మి ఇప్పుడు ప్రజలకు మేము అండగా ఉన్నాం 317 జీవో తీసుకొచ్చండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భార్య ఎక్కడ ఉద్యోగం చేస్తే భర్త ఉద్యోగం చేసి ఎక్కడ అంటే ఇద్దరు ఒక దగ్గర ఉండి ఉద్యోగం చేస్తే ఒక రూల్ ఉంది మనకు టీచర్లకి ఏ ఉద్యోగస్తులకి ఇంట్లో ఇద్దరు ఉద్యోగస్తులు ఆ 317 జీవో తీసుకురావడం వల్ల భార్య ఒక దగ్గర సపోజ్ చెప్తున్నా కరీంనగర్లో భర్త ఉద్యోగం చేస్తే భార్య ఆదిలాబాదు నిజామాబాదు లాంగ్ ప్రయాణం చేస్తుంది అంటే అట్లా ట్రాన్స్ఫర్ చేసి అట్లా వద్దు సవరణ చేయమన్నాం మేము జస్ట్ 317 జీవో సవరణ చేయండి అని మేము మా ఎంపీ ఆఫీసులో కూర్చొని దీక్ష చేస్తేనే బండి సంజయ్ ఆఫీసునంత ధ్వంసం చేసి బీజేపీ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని బొడిగె శోభకరుడు అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు సవరణ చేయమన్నందుకే మమ్మల్ని కేసులో పెట్టారు మేము ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నాం కదా కానిస్టేబుల్ విషయానికి వస్తే ఇవాళ పాపము నెలల తరబడి కోచింగ్ తీసుకొని వేల రూపాయల ఖర్చులు పెట్టి అప్పులు తీసుకొచ్చి ఓ పూట తినక ఓ పూట తిని బిడ్డలు ఆ పోలీసు ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా సొంత నిర్ణయాలు తీసుకున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఎక్కడ లేని నిర్ణయాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు హై జంప్ కానివ్వండి అంటే రకరకాల నిర్ణయాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొని ఆ కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము మాట్లాడుతున్నాం దీని మీద రాజేంద్రన్న మాట్లాడి శుభక మాట్లాడింది సంజయన్న కూడా మాట్లాడాడు మేము ఇప్పటికీ 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన్నే మాట్లాడుతున్నాం బిడ్డల సో భవిష్యత్ కార్యాచరణ ఏముండబోతున్నా ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి కాబట్టి భవిష్యత్ కార్యాచరణ ఇంకేమైనా ఉండబోతున్నా ప్రజల్లోకి ఏ రకంగా ముందుకెళ్ళబోతా ఉన్నారు తప్పకుండా కేసీఆర్ ఖమ్మంలో జై తెలంగాణ అనలే అవును ఇన్నదాన్ని మర్చిన మీలాంటి ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు కానీ ఎవరు కూడా దీని తెరపై తీసుకొచ్చి మాట్లాడట్లేదు కేసీఆర్ ఉద్యమకాలంలో ఏమన్నారు చనిపోయిన తెలంగాణ కోసం చనిపోయిన 1200 మంది బిడ్డల కుటుంబాలలో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా 3 ఎకరాల భూమి ఇస్తా 2 బెడ్రూమ్లు ఇస్తా అంతే కదా ఎక్కడ చనిపోయినో ఆ జిల్లా హెడ్ క్వార్టర్లలో స్థూపాలు కట్టి అమరవీరులకు నివాళులర్పించే విధంగా ఒక గొప్ప వేదికలు తయారు చేస్తాను అన్నాడు ఈ 1200 మంది కుటుంబాలకు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలే ఎవరికి 2 బెడ్రూమ్లు ఇవ్వలే వాళ్ళ కుటుంబంలో ఉన్నోళ్ళు బలిదానమైన కుటుంబాలలో ఉన్నోళ్ళకి
ఎవరికి ఎమ్మెల్యే ఇవ్వలే, ఎమ్మెల్సీ పదవులు ఇవ్వలే, ముఖ్యమంత్రిని చేయలే ఈ మూర్ఖుడు, అవునా కదా? కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటంటే అంటే గిన్నె అబద్ధాలు ఆడినోడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎంత బాధాకరమైన విషయం, ఇవన్నీ వదిలిపెట్టి తెలంగాణ అనే పదాన్ని మాట్లాడకుండా బీఆర్ఎస్ అనే పదం తీసుకొచ్చిందంటే మూర్ఖుడు తమ్మి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా జై తెలంగాణ అంటలేవు అని అంటే నీకు ఈ ముఖ్యమంత్రి పదవి వద్దు మరి. సో జై తెలంగాణ అంటే, జై తెలంగాణ అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి పరిమితం అవుతా, జై భారత్ అంటే దేశానికి పరిమితం అయ్యే అవకాశం ఉంటుందని ఆ నినాదాన్ని తెరపై తీసుకొచ్చింది అనుకోవచ్చా? ఇప్పుడు కన్న తల్లి తెలంగాణ పార్టీ నీకు, టిఆర్ఎస్ పార్టీ, అవునా కదా? నీకు అన్నం పెట్టింది ఎవరు? ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఏది? తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు కదా. నువ్వు టిఆర్ఎస్ పార్టీని తీసేసి జై తెలంగాణ అనకుండా నువ్వు బీఆర్ఎస్ పార్టీ పెట్టినావంటే నువ్వు ఈ రాష్ట్రానికి అర్హునివి కాదు, నువ్వు ముఖ్యమంత్రి కాదు. నువ్వు వీళ్ళు ఇచ్చిన పదవి, ఈ నాలుగుకోట్ల తెలంగాణ ఇచ్చిన ప్రజల పదవిని వదిలిపెట్టేసి పో, నీకు దమ్ముంటే కొట్లాడుకో, అవునా కాదా? అంటే ఇలా జై తెలంగాణ అనడానికి పలకని ముఖ్యమంత్రి ఇవాళ బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టుకొని ప్రజలందరికీ మోసం చేసిపోయినంత మాత్రాన నిన్ను మర్చిపోతారా? నీ పార్టీకి మళ్ళీ ఓట్లేస్తారా? రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమ్మి, ఏ ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రభుత్వం డిజాల్వ్ అయ్యి బీజేపీ పార్టీ సిద్ధంగానే తమ్మి, జై తెలంగాణ అనే నినాదాన్ని తీసేసిన ముఖ్యమంత్రి, ఆ నినాదాన్ని మేము ఎత్తుకుంటాం, మేమే కాపాడుతాం. ఓకే అక్క, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అక్క. రైట్, సో ఇప్పటికైనా ఉద్యమ ద్రోహి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ గారు గవర్నర్ మీద అనుచిత వ్యాఖ్యలు, ఈ సందర్భంగా కాలోచి కూడా డిమాండ్ చేస్తూ ఉంది, గవర్నర్ గారికి క్షమాపణ ఇవ్వాల్సిందే. అదే రకంగా జైత్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఆ మహిళా చైర్పర్సన్కి క్షమాపణ ఇవ్వాల్సిందే, లేకపోతే ఖచ్చితంగా రేపు పొద్దుగాల మీరు ఎట్లా గెలుస్తారో ఖచ్చితంగా కాలోచి కూడా ప్రతిపక్ష పార్టీలు కొట్టాడకపోయినా మేము ఖచ్చితంగా మీ ఎట్లా గెలుస్తారో కూడా ఖచ్చితంగా గ్రౌండ్లో మేము తిరుగుతాం. సో ఇది ఫైర్ బ్యాండ్ బొడిగే శోభకతో స్పెషల్ ఇంటర్వ్యూ, చూస్తున్నాండి కాలోజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.